పెయింటింగ్స్ అని రవి వేసినవి. హీజ్ అ పెయింటర్ అన్నట్టు చెప్పటం మర్చిపోయాను. శశిక్ పెయింటింగ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. కార్డు మీకు బాగా నచ్చిందా? నేను డిజైన్ చేసిన వెడ్డింగ్ కార్డ్స్లో నాకు బాగా నచ్చిన కార్డు. కరీంనగర్ దగ్గర ఏదో విలేజ్ అనుకుంటా. బాగుంది కదా? వస్తానండి. హలో సార్, వన్ మినిట్, మిమ్మల్ని బాస్ పిలుస్తున్నారు. అవును. నీకు అసలు వాయిస్ లేదయ్యా. అతను బెటర్మెంట్ కోసం డిలే చేస్తున్నానని చెప్పాడు సార్. టైం సెన్స్ ఉండాలయ్యా, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అతను చాలా సిన్సియర్ టాలెంట్ అని కదా, కంపెనీతో మాట్లాడి రాయల్టీ కూడా ఇప్పించారు. అలాంటప్పుడు కూడా అతను ఇలా చేయటం. హాయ్ రవి. మార్నింగ్ సార్. సారీ సార్, లేట్ అయింది, బట్ క్వాలిటీ కోసం తప్పలేదు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. నీ దగ్గర విషయం ఉంది, లేట్ అయినా కూడా నేను టాలరేట్ చేస్తాను. ఇట్స్ మై బిజినెస్. నిన్ను అర్జెంటుగా కలవాలని చెప్పింది కూడా నీకు గుడ్ న్యూస్ చెప్పడానికి. ఏంటి సార్? అది కంపెనీ నీకు రాయల్టీ ఓకే చేసింది. సో ఇక నుంచి నీ కార్డ్ సేల్స్ లో నీకు షేర్ ఉంటుంది. అంటే నీ బాధ్యత మరింత పెరిగిందన్నమాట. థాంక్యూ సార్, థాంక్యూ వెరీ మచ్. థాంక్యూ అంటే సరిపోదయ్యా, మంచి గ్రాండ్ పార్టీ కావాలి. షూర్ సార్, మీరు చెప్పండి ఎప్పుడు, మీ ఇష్టం. టుమారో ఐ యామ్ ఫ్రీ. ఓకే, రెడీ పెట్టుకుందాం. ఓకే సార్, భద్రా. హాయ్ రవి. హాయ్ హాయ్, రేపు ఈవినింగ్ పార్టీ ఉంది, బాస్ వస్తారు, మీరు అందరూ రావాలి. ఓకే, సీ యు లేటర్, బాయ్. వెకర్ బై 7. షూర్ రవి. రా రా, నువ్వు వెళ్ళరా, నేను తర్వాత వస్తాను. నువ్వు రారా చెప్తాను, రా రా. ఓకే. ఇది మామూలు విషయం కాదు, ఎరగదీసేయాలి, బీభత్సం చేసేయాలి, మాక్సిమం 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 సెలబ్రేట్ చేయాలి. అది కాదు నాన్న, కష్టపడి రాయల్టీ సంపాదించుకున్నది వాడు, దానికి ఇప్పుడు వింత ఫీల్ అయిపోతే ఎలా? ఇదిగో పరాన్న జీవిలా బతకూడదు, కష్టపడి 4 రూపాయలు సంపాదించుకోవాలి, నలుగురిలో మంచి పేరు తెచ్చుకోవాలి. అంకుల్, నీకు 100,000 సార్లు చెప్పాను, 1999 December 31 వరకు నేను ఏమి చేయను, ఏం చేసినా కలిసి రాదు, ట్రై చేసి వేస్, టైం బ్యాడ్. అంటే అంతవరకు ఏం చేయవా? ఆ తర్వాత కూడా ఏమి చేయను తెలుసు, అప్పుడు టైం బాగుంటుంది కాబట్టి ఆటోమేటిక్ అవే కలిసి వస్తాయి. ఈ జన్మలో మేము ముందుకెళ్ళాం. ఏంటి, ఒక అడుగు మేము ముందుకేస్తుంటే 2 అడుగులు ఎక్కలాగేస్తున్నావుగా అంకుల్? నీ మనసు కష్టపెట్టేదా? ఇప్పటికే నేను పార్టీ మూడు వెళ్ళిపోయాను, మిగతా విషయాలు ఉంటే రేపు మాట్లాడుకుందాం. ఓకే, అసలు విషయం పెండింగ్ లో పెట్టేస్తావా? చాలా మంది ఫోన్ చేయాలి అన్నట్టు నిమ్మి కూడా ఫోన్ చేయాలి. ఫోన్ ఇక్కడ, ఫోన్ ఇక్కడ, ఫోన్ ఇక్కడ. నిమ్మి నిమ్మత, నీ గర్ల్ ఫ్రెండ్ నంబర్ నన్ను అడుగుతావేంటి? అన్ని 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 ఒక్కడే చేసుకోవాలి, ఏమీ తెలియదు. 7653 వరచ్ అంటే నిన్న నిమ్మితో ఆమె వచ్చింది కదరా. ఎవరు? అదే రా, అన్నమాస్టర్ టాటా సెల్యులారు, ఆమెను కూడా పిలు. ఇప్పుడెందుకు ఆమె సంగతి బొత్తిగా తెలీదు. వద్దు వద్దు వద్దు, నువ్వు ఎలాగో దాయపడిపోతావుగా, నిమ్మి కంపెనీ కోసం. ఓకే, నిమ్మి కంపెనీ కోసం కదా, ఐ టూ మ్యాన్. ఒక్కండి, అన్ని పనులు చేసుకోండి. ఈ రోజు అమావాస్య. చెప్పండి సార్. ఖచ్చితంగా చెప్పండి. చెప్పండి సార్, నేను చెప్పండి సార్. శివాజీ సార్, అలాగే మా డ్రైవర్ కి కొంచెం డిన్నర్ అరేంజ్ చేసి చూడమని. నేను చూసుకుంటాను, గుండ్రగా ఉందిగా ఆ గ్లాస్ కాదు.